జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న భాస్కరాచారి మరోమారు పోలీసులకు చిక్కాడు. గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు భాస్కరాచారిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బైక్ చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే భాస్కరాచారి మీద పలు కేసులున్నాయి. ఇతను గత 3-4 నెలల నుండి వీరికి బంధువులు ఉన్నటువంటి బతుకుమల్లి గ్రామం శావల్లేపురం మండలంలో నివాసం టెంపరీగా ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల జిల్లాల్లోనే టూ వీలర్ వాహనాలను దొంగతనం చేసి వీటన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి వాటన్నిటిని బల్క్గా తీసుకెళ్లి అమ్మటం అనేది ప్రాక్టీస్. ఆ క్రమంలో మన పోలీస్ స్టేషన్లో గతంలో 2 కేసులు నమోదు కావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేసి ఇతను దొంగతనం చేసినటువంటి 6 బలలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.